అయితారన్నాడు అట్లా కూరగాయల మార్కెట్కి పోయి ఆరానికి సరిపోని కూరగాయలు ఒక్క నాడే తీసుకొచ్చుకుంటాం. బెండకాయలు ముదిరినాయా, వంకాయలు పుచ్చులున్నాయా, దొండకాయలు వండినాయా, ఆకుకూరలు వాడిపోయినాయా అని ఒకటికి రెండు మాటలు చూసుకొని ఓ 3-4 రూపాయలు బేరమాడి కొనుకొచ్చుకుంటాం. ఫ్రిడ్జ్లో వాడేస్తే 5-6 రోజుల దాకా ఇక బాధే ఉండదు, ఫ్రెష్గా వండుకొని తింటున్నాం అని మురుస్తాం. కానీ కూరగాయలు చూడు తాజాగా ఉండు, పరీక్ష చేసి చూస్తే ఇసముండు. మేం కాదు, మన హైదరాబాద్ సైంటిస్ట్లే చెప్తుర్రు. అంగట్లో అమ్మే అదో కూరగాయ ఇదో కూరగాయ తీసుకుపోయి ల్యాబ్లో కోసి పరీక్షలు చేస్తే గీ ముచ్చట తెలిసిందట. ఏ కడిగినాకనే పోయబడుతుంది, ఇంకేం విషం ఉంటది అని అంటున్నారులే. కానీ కడిగినా పోదట, అంతా మన పుణ్యమే. మరి పంట చెల్లిన ఖాతాకు రావాలని అడ్డమైన మందులు పిచికారు చేయబట్రి. మందులు కొట్టుడు ఎక్కువయ్యే వరకు పూత మీద ఖాత మీద ఇసం పుడుతుందట. అట్లనే మార్కెట్కి తెస్తారు, మనం కొని కూర అనుకుంటాం. ఇకేముంది, ఇసం ఇంత ఇంత పెయ్యిలకు జొర్రబడి మన పొట్టలు రోగాల పుట్టలయ్యే డేంజర్ ఉన్నదట. మళ్ళా కూరలో పోసే నూనెలు అల్లం ఎల్లిగడ్డ ఎచ్చం మసాలా కలితేనాయే. కాబట్టి ఇంటి ముంగట్నో బంగ్లా మీన్నో ఎవరు కూరగాయలు వండించుకొని తిన్నదే చెరంత నయం ఉన్నది.